హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిషోర్ విలేజ్ వ్లాగ్స్. గాయ్స్, ఈరోజు అయితే మనమైతే సోంపాలెం పక్కన ఉన్న శ్రీ చెన్నకేశ్వర ఆలయం టెంపుల్ దగ్గర అయితే ఉన్నమాట. ఇక్కడ చాలా హిస్టారికల్ టెంపుల్ అనమాట. ఇదైతే ఇది వచ్చి మనకు చోళుల కాలం నుంచి అయితే ఈ టెంపుల్ అయితే ఉందన్నమాట. ఈ చోళులు అయితే ఈ టెంపుల్ అయితే నిర్మించారు. ఇక్కడ మనకు సుమారు 16వ శతాబ్దం నుంచి అయితే టెంపుల్ అయితే ఉంది. మనకి ఇక్కడైతే ఇచ్చారు చూడండి. దేవాలయ నిర్మాణం వచ్చి మనకు చోళుల కాలం ముందు అయితే జరిగిందంట. తర్వాత దీన్ని వచ్చి మరుగుపరిచింది వచ్చి విజయనగర కాలం ముందు అయితే మరుగైతే దిద్దారంట. దీనికైతే మరుగులైతే దిద్దారంట. 16వ నుంచి అయితే ఉందన్నమాట. చూడండి, మనకు స్టార్టింగ్ వచ్చి ధ్వజస్తంభం ఉంటుంది టెంపుల్ కి ఎదురుగా. అయితే టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ వచ్చి మనకు ఉయ్యాల మండపం అయితే ఉంటుంది. తర్వాత కొంచెం ముందరకల్ అయితే కోనేరు అయితే ఉంటుంది అనమాట. కోనేరు కి నిదానంగా అయితే వెళ్దాము. మనం ప్రజెంట్ అయితే ధ్వజస్తంభం దగ్గరికి అయితే వెళ్దాము. టెంపుల్ కి మెయిన్ హిస్టరీ తీసుకుంటే ఇదే అనమాట, ధ్వజస్తంభమే అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా ధ్వజస్తంభము, దీనికి చాలా హిస్టరీ అయితే ఉందనమాట. దీని వచ్చి ఒక పతివర్త మహిళ అయితే నిలబెట్టింది అనమాట. ఎందుకు పతివర్త మహిళ నిలబెట్టింది అని చెప్పి అంటున్నానంటే, ఇక్కడ గుడి కట్టినప్పుడు రాజు కట్టించాడు కదా. రాజు కట్టించినప్పుడు ఈ ధ్వజస్తంభము ఎక్కడ నుంచో చేశారనమాట. ఇది చేసి ఇక్కడికి వచ్చి తీసుకొచ్చారు. నిలబెట్టడానికి ఎంతో ట్రై చేశారనమాట, అసలు ఎవరి వల్ల సాధ్యం కాలేదు. అప్పుడు సైడ్ వెళ్తున్న ఒక గొర్రెలాయన అతను ఏం చెప్పాడంటే, మా భార్య పతివర్త తను వచ్చి నిలబెడతాది అని చెప్పారనమాట. దీనికి ముందు ఇది ధ్వజస్తంభం నిలబెట్టడానికి వీళ్ళు ఆచార్యులు ఉంటారు కదా, వీళ్ళు గురువులు, వీళ్ళు వాళ్ళు వచ్చి ఒక పతివర్త మహిళ చేత ఈ పెట్టించి నిలబెట్టిస్తే ధ్వజస్తంభము నిలబెడతాది అని చెప్పి చెప్తారనమాట. దానికి వచ్చి ఇక్కడ అటు సైడ్ గా వెళ్తున్న ఒక గొర్రెల ఆయన వచ్చి చెప్తాడు, మా భార్య పతివర్త అని, మా భార్య చేత నుంచి నిలబెడతానని చెప్పి అయితే చెప్తారు. తర్వాత ఆయన వచ్చి వాళ్ళ భార్య దగ్గరికి వెళ్తే ఆయన నిలబెట్టమని చెప్తే ఆమె వచ్చి ఒప్పుకోదు అనమాట. ఎందుకంటే అంటే నేను ప్రతివర్తన అయితే కాదు కాబట్టి నా వల్ల కాదు, నేనైతే నిలబెట్టలేను అని చెప్పి అందుకు ఆయన బాధపడుతుంటాడు అనమాట. ఆయన బాధపడుతుండడం చూసి ఆయన చెల్లెలు ఉంటుంది అనమాట. ఆయన చెల్లెలు వచ్చి బాధపడుతున్నాయా, నేను వచ్చి నిలబెడతాను అని చెప్పి చెప్తే అప్పుడు రాజు దగ్గరకు వచ్చి తీసుకొస్తాడు అనమాట. రాజు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు రాజు చెప్తాడు అనమాట, నువ్వు నిలబెట్టకపోతే నీ తలని నరికేస్తామో, అలా నువ్వు నిలబెట్టలేకపోతే అని చెప్పి చెప్తారు. ఇప్పుడు ఆమె చేయి వేయడం వల్ల ఈ ధ్వజస్తంభము నిలబడతాదను. ఈ పురాణాల ప్రకారం ఏం చెప్తారంటే, ఇప్పుడు ఆమె వాళ్ళ మొగుడు ఉంటారు కదా, వాళ్ళ మొగునికి ఏదో కాళ్ళు ఇట్లా పెరిగినప్పుడు ఈ ధ్వజస్తంభం కూడా ఇట్లా సైడ్ గా నిలబెడుతుందంట. అదని చెప్పి పురాతన ప్రకారం అయితే ఉందనమాట. చూడండి, వీటి మీద ఒక్కో దాని మీద ఒక్కో విగ్రహం అయితే ఉంటుంది అనమాట. చూడండి ఒకసారి, ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇక్కడ రాణిగారు విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నారద వాళ్ళు, ఇక్కడ గరుడ మంత్రుడు ఉంటాడు అనమాట. ఇక్కడ చూడండి డిజైన్ చూడండి ఒకసారి, మొత్తం ఎలా అయితే ఉంటుందో ఇవి చూడండి. గైస్, మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి అయితే పెట్టుకోండి. మీకు మరిన్ని వీడియోస్ అయితే వస్తాయన్నమాట. తర్వాత వీడియోకి అయితే లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించింది. ఇక్కడ చూడండి కింద డిజైన్ చూడండి, ఇదంతా ఒకే రాయి ద్వారా నిలబెట్టినది అనమాట. ధ్వజస్తంభం అయితే డిజైన్ చూడండి, కింద మొత్తం నెమ్మళ్ళు వాటి దగ్గర అయితే ఉందనమాట. ఇదే అనమాట మనకు గుడిలోకి అయితే ఎంట్రీ. రాజు వాళ్ళని అడుగుతారనమాట, ఇప్పుడు గుడి కట్టించారు కదా, దానికి ఏమన్నా ప్రతిఫలంగా ఏమైనా కావాలంటే, వారు వచ్చి లేదు మాకు గుర్తుగా మాకు ఒక మండపం కట్టింది అని చెప్పి చెప్తారు. అందుకే వారికి గుర్తుగా అయితే కట్టించారు అనమాట. వారు వచ్చి ఇక్కడ వచ్చి పాలు పెరుగు ఇవి ఉంటాయి కదా, వాళ్ళు వచ్చి ఇవి వచ్చి తీసుకొస్తారనమాట. ఇక్కడ తీసుకొచ్చి ఒక పూజలాగా అయితే చేస్తారనమాట. చూడండి ఇటు సైడ్ చూడండి, మనకు ఎంట్రీలోనే ఇక్కడ కుండలు ఉంటాయి చూడండి, వారి చేతులలోనే చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కుండలు. ఈ కుండలలోనే వాళ్ళు పాలు పెరుగు తీసుకొచ్చేటాళ్ళు అనమాట ఇక్కడికి టెంపుల్కి. చూడండి ఇది ఎంత బాగా, ఇదంతా ఒకే శిలలో అయితే కట్టారనమాట మొత్తము గుడి. అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది పీఠము, ఇక్కడ వచ్చి రాజువారు అయితే కూర్చునే వాళ్ళు అనమాట. ఇక్కడ కూర్చొని మనకు ఇక్కడ ఉంటాయి కదా ఒకప్పుడు తీర్పులు చెప్తాంటారు కదా, ఏమన్నా తప్పులు పాటు చేసిన వాళ్ళకి, వాళ్ళకైతే ఇక్కడ కూర్చొని అయితే తీర్పులు అయితే చెప్పేటోళ్ళు అనమాట. చూడండి ఒకసారి అయితే ఇదైతే మొత్తం అయితే మన గొడ్ల మండపాన్ని అయితే చూసాయి, మొత్తం శిలలతో అయితే ఎంత అద్భుతంగా అయితే ఉందో. ఇదంతా ఒకే శిల మీద అయితే ఒకే బండ మీద అయితే కట్టారనమాట శిలలన్నీ. చూడండి ఇక్కడ డిజైన్ చూడండి, తలుపులు చూడండి ఎంతెంత ఉన్నాయో, అప్పట్లో ఉన్న తలుపులే అనమాట. ఇవైతే ఇంత కీర్తిగా అయితే ఎంత ఉన్నాయో. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా
వచ్చి ఫలిస్తమం అనమాట. ఒకప్పుడు మనము నేను ఇది చేయలేదు కాలంటే వచ్చి ప్రతిజ్ఞ చేస్తాను ఎక్కడికైనా అని చెప్పి చెప్తుంటారు కదా, అది ఇక్కడే అనమాట. ఇక్కడికి వచ్చి మనం ప్రతిజ్ఞ చేస్తాం అనమాట. ఇక్కడ వచ్చి ఇక్కడ కర్పూరము ఏమైనా ఉంటాయి వీటి మీద అయితే స్తంభాల మీద చేయి పెట్టి అయితే ప్రతిజ్ఞ చేస్తాము. మనము నిజాయితీ పరులం అయితే మన చేతులకి అయితే ఏం కాలదనమాట, మనం తప్పు చేసి అంటే కాలదనమాట. ఇది వచ్చి ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది చూడండి ఒక రథం అనమాట. చూడండి మీకు సింహానికి అయితే కనిపిస్తుంది, రథానికి మొత్తం రౌండ్ గా అయితే చెక్ అయితే పెట్టారు, చక్రాలు కూడా ఉన్నాయి ఆ టైప్ అనమాట. ఇక్కడ వచ్చి ఇంకా ఇవైతే రామచిలకలు, ఇక్కడ వచ్చి దేవుడు అనమాట. చూడండి మనకు గజనీ మహమ్మద్ కాలంలో వచ్చి ఇక్కడ గుడి మీద అయితే మొత్తం మొత్తం పగలు పట్టేశారు అనమాట. ఇవి మొత్తం దానివల్ల ఇవైతే మొత్తం చెరిగిపోయాయి మీకు చూడండి. ఇది ఒక ద్వారం అనమాట. చూడండి దాని డిజైన్ చూడండి ఎంత బాగా అయితే ఉందో మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి ఇక్కడ మనకు జరిగాయి కదా ఒకప్పుడు రామాయణము అవన్నీ, వాటికి సంబంధించిన గుర్తులు అనమాట. ఇదైతే వాటి ఆకు పసురుతో అయితే చెక్కి పెట్టారు అనమాట. ఇదైతే మొత్తం తెల్ల తెల్ల కనిపిస్తుంది, మొత్తం ఎండిపోయాయి అనమాట, మొత్తం కలర్ తో ఎండిపోయాయి. న్యాచురల్ గా కనిపిస్తున్నాయి కదా, అది వచ్చి అయితే ఇంకా అలాగే ఉన్నాయి అనమాట. ఇవైతే చెరిగిపోతున్నాయి. మీరు ఎవరైనా రావాల్సిన వాళ్ళైతే త్వరగా అయితే విజిట్ అయితే చేయాలి అనమాట. మనకు మన చరిత్ర కాలం నాకు గుర్తులు అయితే చెరిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మీరు ఖచ్చితంగా అయితే ఇవైతే చూడాలన్నమాట. మాక్సిమం అయితే రండి గాయస్. ఇది వచ్చి మనకు సోమవారం అనమాట, సోమవారం దగ్గర మనకు ఆల్వేస్ వెల్కమ్ ఉంటుంది అనమాట. సాటర్డే సండే అయితే ఎక్కువ జనాలు అయితే ఉంటారు, మామూలు డేస్లో అయితే తక్కువైతే ఉంటాయి. గాయస్ ఇక్కడ కనిపిస్తుంది పాతకాలంలో వచ్చి చూడండి ఇది వంటశాల అనమాట. అప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఇచ్చే వంట అయితే చేసేటప్పుడు నాకు పొగ కూడా కనిపిస్తున్నది, మొత్తం నల్లాగైతే ఉంది అనమాట. ఇక్కడికి వచ్చి అయితే తినేటప్పుడు లోపలి అయితే ఇప్పుడైతే వాళ్ళు అయితే సామాన్లు అయితే పెట్టుకున్నారు. పైన చూడండి గాయస్ ఇదైతే ముందు అయితే టెంపుల్ వర్షానికి అయితే పడిపోతున్నది, అక్కడ కనిపిస్తున్నది అది ఎంటీ ప్లేసెస్. అక్కడైతే విగ్రహాలు లేవు అనమాట, అవి గజనీ మహమ్మద్ కాలంలో యుద్ధం అప్పుడు అయితే మొత్తం అయితే పగలగొట్టేశారనమాట. ఇప్పుడు చూడండి పైన అయితే మొత్తం శిలలు అయితే కొన్నిటికైతే తలలు కూడా లేవు అనమాట, అన్ని పగలగొట్టేశారు. కొన్ని అయితే వర్షానికి అయితే పడిపోయాయి. చూడండి ఇది వచ్చి మనకు ఖజానా రూమ్ అనమాట. అంటే మనకు ఖజానా పెట్టుకోప్పుడు ఇట్లా ఈ ద్వారం నుంచి అయితే ఖజానా ఇక్కడ దేవునానికి వస్తాయి కదా, ఆభరణాలు అలాంటివన్నీ అయితే లోపలికి అయితే వేస్తుంటారు ఈ ద్వారంలో అయితే. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి అయితే తీసుకుంటుంది అనమాట లోపలికి అయితే వెళ్ళి. చూడండి ఇక్కడ కనిపిస్తున్నది వచ్చి ఇది కళ్యాణ మండపం అనమాట. ఇవన్నీ పడగొట్టేశారు అనమాట, తలన్నీ పడగొట్టేశారు. అది కజిన్ మహమ్మద్ కాలంలో సైనికులు అయితే మొత్తం గుడి మీద అయితే దాడి చేసినప్పుడు అయితే ఇవన్నీ పగులుతాయనమాట. ఇక్కడ కనిపిస్తున్న శిల్పాలు వచ్చి అమర శిల్పి ఉన్నారు కదా జక్కన్న, ఆయనను ఆయన శిష్యులు అయితే ఇక్కడ ఉన్న శిల్పాలన్నీ చెక్కారనమాట తీసుకొచ్చింది. తర్వాత ఇవి చూడండి నా తలబండతో చెక్కిన శిల్పాలు ఇవన్నీ అవన్నీ నార్మల్. కళ్యాణం జరిగింది అనమాట స్వామి వారికి వారికి ఇక్కడ విగ్రహాలు పెట్టి కళ్యాణం చేసేటప్పుడు. ఇక్కడ ఇంకా పైన అయితే డిజైనింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇదైతే దేవతలందరూ ఇక్కడ నుంచి అయితే కళ్యాణం జరుగుతుంది కదా స్వామి వారికి, వారికి ఇక్కడ నుంచి దీవించేవారు అనమాట. మొత్తం ఆ డిజైన్ చూడండి ఎంత బాగా అయితే చెక్కారు. ఇక్కడ కనిపిస్తున్న విగ్రహాలలో ఒకదానికి పోలి ఒకటైతే అస్సలైతే ఉండవు అనమాట, ప్రతి ఒక్కటి డిఫరెంట్ డిఫరెంట్ గానే ఉంటది. తర్వాత ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఇక్కడ ఏదో విగ్రహం ఉండేది, అదైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదనమాట. చూడండి ఇవన్నీ అన్ని పగలగొట్టేశారు, కానీ వీటి మీద ఉన్న శిల్ప కళ చూడండి ఒకసారి అయితే ఎంత బాగా అయితే ఉన్నాయో. ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఇక్కడ వచ్చి నరసింహ నరసింహస్వామి అనమాట. చూడండి చూడండి వర్షానికి అయితే మొత్తం ఇవైతే కరిపి పడిపోతున్నాయి అనమాట. మొత్తం అయితే స్తంభాలు చూడండి, ఇది రీసెంట్ గా అయితే పడిపోతున్న దాన్ని అయితే కట్టారనమాట. ఈ టెంపుల్ అయితే ప్రజెంట్ అయితే పురావస్తు శాఖ వాళ్ళు అయితే అధీనంలో అయితే ఉందనమాట. దీన్ని అయితే పరిరక్షిస్తున్నారు అనమాట. మొత్తము టెంపుల్ గోపురం అనమాట ఇది. మొత్తం అయితే పడిపోతున్నది వర్షానికి అయితే. మనకు ఇవి శబ్దాలు కూడా వస్తాయి చూడండి. ఒకటి ఒక శబ్దం వస్తున్నాయి.
ఇక్కడ మనకు ఎంట్రీలు ఉంటారు కదా దేవుళ్ళు, వాళ్ళని అయితే పగల కొట్టేశారు అనమాట. చూడండి, ఇదే గైస్ గుడి యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనమాట దేవుడిది. మనం లోపలికి అయితే వెళ్ళాము, ఇక్కడ నుంచే చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి టెంపుల్ మీద అక్కడ విష్ణుమూర్తి అనమాట, ఇక్కడ మిగిలిన దేవతలు అయితే ఉంటారు. పక్కన చూడండి మొత్తము స్తంభంలోనే చెక్కి పెట్టారు, ఎంత బాగా అయితే అద్భుతంగా అయితే ఉన్నది అనమాట చూడడానికి. ఇక్కడ ఇక్కడ చూడండి ఏనుగు దేవతలు వారి వాహనాలను కూడా చెక్కారనమాట వాటి మీద వెళ్తున్నట్లు. ఖచ్చితంగా అయితే వీడియోకి అయితే లైక్ అయితే చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరైతే ఎప్పుడన్నా వచ్చారా సొంబలానికి, వచ్చింటైతే కామెంట్ అయితే చేయండి. రానోళ్ళైతే త్వరగా అయితే విజిట్ అయితే చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. గైస్ మనకు ఇక్కడ గోపురం ఉంది కదా, ఈ గోపురం కింద మనకు కొన్ని రాతలు అయితే ఉన్నాయి చూడండి. తర్వాత ఇక్కడ చూడండి మనకు అర్థం కావట్లేదు ఆ భాష, అలాగే ఏదో గుర్తు కూడా ఉంది. ఇవన్నీ చెరిగిపోయాయి. ఇక్కడ చూడండి చెరిపోయాయి అనమాట ఇవి. చాలా ఇది సుమారు 16వ శతాబ్దం నుంచి ఉంది కదా టెంపుల్ అయితే, దానివల్ల చెరిపోయాయి అనమాట. కానీ లోపల ఒక మండపం ఉంది, మండపం పైన దేవతలంతా ఆశీర్వదించినట్లుగా మీరు చూపించాను కదా కళ్యాణ మండపము, సేమ్ ఆ లెక్కనే ఇక్కడ కూడా ఒకటి మండపం అయితే ఉంది అనమాట. చూడడానికి అయితే అద్భుతంగా ఉంది. మీరైతే ఖచ్చితంగా అయితే విజిట్ అయితే చేసి మీ కళ్ళతో అయితే చూడండి, సూపర్ గా అయితే ఉందన్నమాట. లోపలైతే మాక్సిమం సూపర్ అయితే ఉందన్నమాట. మీకు టైం దొరికినప్పుడల్లా రండి. ఇది మనకు మదనపల్లి నుంచి ఒక 50 కిలోమీటర్స్, మనకు వరదల చెరువు నుంచి అయితే 5 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉందన్నమాట ఈ టెంపుల్. అయితే సోంపాలెం అనమాట ఈ టెంపుల్ అయితే ఉండేది. అంతే గైస్ మనకు ఇంకా బయట అయితే ఉంది, అది కూడా అయితే మీకు చూపిస్తాను రండి. ఇక్కడ మనకు ఒక పూల చెట్టు అయితే ఉందన్నమాట చూడండి, ఇది పూర్వకాలం నుంచే అయితే ఉందట చూడండి. ఇది మొత్తము ఎంత ముదురుగా అయితే ఉందో. ఇక్కడ మనకు ఒక టెంపుల్ అయితే ఉందన్నమాట. ఈ టెంపుల్ అయితే మనకైతే క్లోజ్ లో అయితే ఉంది, లోపల ఏ దేవత ఉన్నాడో అయితే మనకైతే తెలియదు అనమాట. మనకి ఇక్కడ స్టార్టింగ్ లో అయితే పైన అయితే ఉన్న అక్కడ మనకు కొన్ని సింబల్స్ అయితే కనిపిస్తున్నాయి, వీటి పట్టించి ఏ టెంపుల్ అనుకుంటున్నారో మీరు చెప్పండి చూద్దాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చి మనకు 60 ఫీట్స్ అనమాట, 60 అడుగుల్లో ఉండే ఉయ్యాల అనమాట, ఉయ్యాల మండపము. ఇక్కడ స్వామివారిని తీసుకొచ్చి ఇక్కడ ఉయ్యాల మండపంలో అయితే పెట్టేటోళ్ళు అనమాట. చూడండి అది ఇంకా అయితే అలానే ఉందన్నమాట స్తంభము. చూడండి రాడ్డు ఎన్నో 16 సంవత్సరం నుంచి అయితే ఉందన్నమాట ఇది. ఎస్ మనకైతే ఇక్కడైతే పార్క్ అయితే ఉందన్నమాట, ప్రశాంతంగా అయితే ఉండొచ్చు, ఇక్కడికి వచ్చి స్టే అవుట్ చేయొచ్చు. చూడండి మనకు ఇట్ సరౌండింగ్ మొత్తం చాలా పీస్ఫుల్గా అయితే చెట్లు అయితే నాటారు. అక్కడ కనిపిస్తుంది కదా రూము, అక్కడ మనము ఫుడ్డు పాడు తెచ్చుకొని అయితే చేసుకొని అయితే తినచ్చంట. చూడండి టెంపుల్ యొక్క బ్యాక్ వేవ్ అయితే చూడండి, మొత్తం టెంపుల్ వర్షాకాలంలో వర్షం వల్ల, తర్వాత అది గజనీ మహమ్మద్ ఉన్నారు కదా ఆయన పరిపాలనలో దాడులు జరగడం వల్ల టెంపుల్ అయితే చాలా అయితే ధ్వంసం అయితే అయిపోయింది అనమాట, మొత్తము స్థిర అవస్థలో అయితే ఉందన్నమాట. మీరు ఇంకా చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే మనకు దగ్గరలోనే ఉన్న సోంబాలి అనమాట టెంపుల్ అయితే, త్వరగా అయితే రే వచ్చి అయితే చూసేయండి. మనకి ఇక్కడైతే మొత్తం ప్లేస్ అయితే ఉంది, ఎటు చూసినా అయితే చల్లతనంతో నిండిపోయింది అనమాట, రంగ గుర్తొచ్చు. ఇప్పుడు మనమైతే ఇక్కడ టెంపుల్ యొక్క కోనేరు దగ్గరికి అయితే వచ్చినాము. చూడండి ఇదనమాట కోనేరు, టెంపుల్ యొక్క కోనేరు. వాటర్ ఫుల్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయేదానికైతే దారి అయితే పెట్టారు. ఇది ఇంకా లోత్ అయితే ఉంటుంది అనమాట. చూడండి వాటర్ అయితే కాసిన అయితే ఉన్నాయన్నమాట, ప్రజెంట్ ఎక్కువైతే లేవు. మొత్తం చెత్త చెత్త అయితే ఉందన్నమాట మొత్తం కోనేరులో. ఇది గుడి ఓపెన్లో ఉంటే ఇంత అయితే ఉండిండదు, క్లీన్గా అయితే పెట్టింటారనమాట. గైస్ వీడియో అయితే చూశారు కదా అందరూ, వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్లో చెప్పండి. తర్వాత మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎందుకున్నారు సబ్స్క్రైబ్ చేయండి. త్వరగా అయితే టెంపుల్కి అయితే రండబ్బా చూద్దరు, ఇక్కడ కొత్త కొత్త విషయాలు అయితే అన్నీ తెలుస్తాయి. తర్వాత ఇక్కడ ఉన్న శిల్పాల గురించి మాట్లాడాలి ఎక్కువ. అంతకు అంటే ముందు ఇక్కడ కనిపిస్తుంది కదా స్తంభము,
ఆ స్తంభానికి ఉన్న చరిత్ర తెలుసుకునేటప్పుడు వింటుంటేనే నాకు గ్యాస్ బూమ్స్ అయితే వచ్చాయనమాట. ఆ లెక్క అయితే ఉందనమాట. స్తంభం అయితే మొత్తం 90 ఫీట్స్ అయితే ఉంటుంది. 30 ఫీట్స్ అయితే లోపలికి ఉంది. ఆ 30 ఫీట్స్ లోపలికి ఉండే దాన్ని ఇంకా వాళ్ళు తొగి అయితే కొంచెం అయితే బయటకు తీశారనమాట. ఎందుకంటే శిలలు ఉన్నాయన్నమాట, వాళ్ళు చెక్కిన ఉన్నాయి కదా, అవి కనిపించాలని చెప్పి ఉద్దేశం మీద అయితే లోపలికి అయితే తీశారనమాట మొత్తం. అయితే ఇంకా లోపలికి అయితే ఉందంట, అదంతా ఒకే ఒక స్తంభం అనమాట, ఎగ్దమ్ అని చెప్పి పైనుంచి కింద వరకు 90 ఫీట్స్ ఒకే ఒక స్తంభంతో తయారు చేసిన శిల్పం అనమాట. ఇంత బాగా డిజైన్ కూడా చెక్కారు. ఇది హిస్టరీ గురించి చెప్తుంటే నాకైతే ఫీజులు అయితే పోయాయన్నమాట, అంత బాగా అయితే ఉంది. ఎందుకు గాయస్ లేస్ట్ ఎందుకు త్వరగా అయితే వచ్చేయండి. లోపల మీకు చూపిలేదు కానీ గర్భగుడి ఉంటుంది, అసం అయితే ఉంటుంది. నేను చూపించకూడదు అక్కడ చూపించకూడదు అని చెప్పి చెప్పారు, అందుకని చూపిలేదు. మీరైతే ఖచ్చితంగా అయితే విజిట్ అయితే చేసేయండి. నేను చూపించకపోతే ఏంది, మీరు చూస్తారు కదా, నేను అదొక్కటి మిస్ చేసాను, మళ్ళీ మిగిలినది ఏం లేదు కదా. కాబట్టి మీరైతే వచ్చేసేయండి. ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి అయితే కామెంట్ చేయండి, వీడియో ఎలా అనిపించిందో నాకు తెలియాలి కదా, అంటే ఏమన్నా కొంచెం ఇంప్రూవ్ చేయాలంటే చేసేస్తాను మీకోసం. అది సజెషన్స్ అయితే నేను ఎప్పుడైతే ప్రతి ఒక్క వీడియోకి అయితే కోరుతాను, మీరైతే ఇంకా ఏమి ఇవ్వట్లేదు, ఇస్తారా అని చెప్పి కోరుకుంటూ కామెంట్ అయితే చేయండి. వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి చెప్పండి. గట్టిగా అయితే లైక్ చేయండి, బాగా లైక్ చేస్తేనే మన ఛానల్ రీచ్ అయితే పోతుంది. వీస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఎవరు. ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం బూస్ట్ వస్తుంది, ఇలాంటి మరికొన్ని వీడియోలు చేయడానికి అయితే ఎంకరేజ్మెంట్ లాగా అయితే ఉంటుంది అనమాట. నాకైతే సబ్స్క్రైబ్ చేశారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.